నేను చదవబోయే కవిత శీర్షిక మరేనండి మా సింహపురి అనే కవిత. మరేమోనండి మా ఊరి పేరు నెల్లూరండి. ఇక్కడ జనంలో చాలా సింహాలు ఉన్నాయండి, అందుకే మా ఊరిని సింహపురి అంటారండి. మా ఊరు చాలా గొప్ప ఊరండి బాబు. మా ఊరికి ఏ కలెక్టర్ గారు వచ్చినా, మా కార్పొరేషన్కి ఏ మేయర్ గారు వచ్చినా మంచి పనిమంతులని పేరు తెచ్చుకుంటారండి. అంత పని వాళ్ళ ముందు ఉంటుంది కదండి. మరి రొట్టెల పండుగతో మా ఊరి పేరు దేశ విదేశాల్లో మారుమ్రోగిందంటే ఒట్టండి. ఇక మా ఊరి మంత్రుల వేషభాషల్లో ప్రత్యేకత కనపడుతుందండి. ఏందబ్బయ్య బాగున్నావా, శానాళ్ళైందే నిన్ను చూసి అంటూ నోరారా పలకరిస్తారు. దసరాలప్పుడు మా రాజరాజేశ్వరమ్మ కళకళలాడుతుందండి. జై హింద్ మిఠాయి అంగడి వారి మలైకాజాలు, మురళీకృష్ణ వారి నేతి మిఠాయిలు మరీ పసందండి. కోమలా విలాస్ భోజనం అయ్యారే అనిపిస్తుందండి. అమరావతి వారి భోజనం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. రాధామాధవ్ సినిమా హాల్ సందులోని నెయ్యి కారం దోశలకి ఏం గిరాకీ అండి. ఐటీ ఉద్యోగస్తులైతేనేం, ఎన్ఆర్ఐలైతేనేం నిలబడి మరీ నెయ్యి కారం దోశల్ని లాగిచ్చేస్తారండి. నెల్లూరు ఆడపడుచులకు కోడళ్లకు మరీ మరీ ఇష్టమైనవి, కళ్ళను చెదిరింపజేసేవి బంగారు దుకాణాలండి. ఈ నగల కోసం కోట్లు కుమ్మరిస్తారండి. ఇక చీరల సోయగాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవండి. శుభమస్తు అంటూ దీవించేది ఒకరైతే సుమంగళిలా వర్ధిల్లమంటూ అక్షింతలు వేస్తారు మరొకరు. కందుకూరి, చందన, రుక్మిణి, సత్యభామలు, న్యూరాజ్యలక్ష్మి ఒకరిని మించి మరొకరు ఆడవారి మనసును దోచుకుంటారు, మగాళ్ల జేబుల్ని ఖాళీ చేయిస్తారండి. అన్నీ చెప్పాను కానీ ఆఖరిగా మా కౌలని గురించి కూడా చెప్పాలిగా. ఇక్కడ అవార్డు పంటలు పండుతాయి, సాహితీ పుష్పాలు పూస్తాయి, పురమందిరంలో ఎప్పుడు చూసినా నో వేకెన్సీ బోర్డే. ఎంతైనా తిక్కన వారసులం కదా, కలం పట్టిన సింహాల్లో జూలు విదిలిస్తాం. అందుకేనండి మా నెల్లూరిని సింహపురి అంటారండి. మరేనండి, వస్తానండి సెలవు. శ్రీమతి పాతూరి అర్పణ గారిని శివప్రభాత్ రెడ్డి గారు సన్మానిస్తారు.